ఓకే లెట్ అస్ సీ హ్యూమన్ బీయింగ్స్ లోపల ఏ విధంగా టీత్స్ అనేవి అరేంజ్ అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నానంటే హ్యూమన్ యొక్క జాస్, ఇది అప్పర్ జా అనుకోండి, ఇది లోవర్ జా అనుకోండి. ఓకే మొత్తం హ్యూమన్ బీయింగ్స్ లో 32 టీత్స్ ఉంటాయి. మొత్తం ఏముంటాయి, 32 టీత్స్ అనేటివి హ్యూమన్ బీయింగ్స్ లో ఉంటాయి. అయితే నేను ఏం చేస్తున్నానంటే అప్పర్ జా లోవర్ జా అని ఇట్లా రెండుగా డివైడ్ చేస్తున్నా. ఓకే ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇటు నుంచి ఇటు సైడ్, ఇటు నుంచి ఇటు సైడ్, ఇక్కడ విషయం ఏంటంటే జస్ట్ మనకి ఇక్కడ రెండు పళ్ళు అనేటివి ఈ విధంగా ఉంటాయి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కూడా. ఓకే సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా ఉంటాయి, ఇక్కడ కూడా ఉంటాయి. నేను ఇటు సైడ్ మాత్రం గీస్తున్నా, ఒక సైడ్ మాత్రం గీస్తున్నా, ఈ రెండు పళ్ళు ఉన్నాయి. తర్వాత మూడో పని ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా షార్ప్ గా ఉంటుంది. ఓకే తర్వాత మళ్ళీ రెండు పళ్ళు ఏ విధంగా ఉంటాయంటే ఈ విధంగా జస్ట్ అరేంజ్ అయింది. మళ్ళీ ఇంకా తర్వాత ఏంటి అంటే ఈ విధమైన పళ్ళు మూడు ఉంటాయి. సేమ్ యాజ్ ఇట్ ఇస్ ఇక్కడ ఒక పన్ను ఏ విధంగా ఉంటుంది, తర్వాత ఇంకొకటి రెండు ఉంటాయి, తర్వాత ఒకటి రెండు మూడు. ఒకసారి చూడండి, అప్పర్ జా లోవర్ జా, హాఫ్ పార్ట్ ఆఫ్ ది అప్పర్ జా, హాఫ్ పార్ట్ ఆఫ్ ది లోవర్ జా నేను ఇక్కడ తీసుకొచ్చాను. ఇవి రెండు ఒకలాగా ఉంటాయి, ఇది ఒకటి ఒకలాగా ఉంటుంది, మళ్ళీ ఇవి రెండు ఒకలాగా ఉంటాయి, మళ్ళీ ఇవి మూడు ఒకలాగా ఉంటాయి. టీత్స్ యొక్క సైజ్ కానీ టీత్స్ యొక్క షేప్ కానీ ఒక్కొక్కటి డిఫరెంట్ గా ఉంటాయి. ఈ ముందు భాగంలో ఉన్న ఈ పళ్ళని ఏమంటున్నారంటే ఇన్సిజర్స్ అంటున్నారు. ఇన్సిజర్స్ పక్కన ఉన్న ఒకే దాన్ని ఏమంటున్నారంటే కెనైన్ అంటున్నారు. తర్వాత ప్రీ మోలార్, తర్వాత మోలార్. మోలార్స్ ఎన్ని ఉన్నాయి, మూడు. ప్రీ మోలార్స్ ఎన్ని ఉన్నాయి, రెండు. ఇదేనుంది ఒకటి, ఇదేనున్నాయి రెండు. ఇక్కడ రెండు ఒకటి రెండు మూడు, మూడు రెండు ఐదు ఆరు ఏడు ఎనిమిది. ఒక సైడ్ ఎన్ని ఉన్నాయి, మొత్తం ఎనిమిది ఉన్నాయి. ఇక్కడ ఎన్నుంటాయి, మొత్తం ఎనిమిది ఉంటాయి. ఇక్కడ ఎన్ని ఉంటాయి, మొత్తం ఎనిమిది ఉంటాయి. ఇక్కడ ఎన్ని ఉంటాయి, మొత్తం ఎనిమిది ఉంటాయి. సేమ్ 8 × 4 = 32. ఇది డెంటేషన్, హ్యూమన్ బీయింగ్స్ లో ఉన్న అరేంజ్మెంట్ ఆఫ్ టీత్స్. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టీత్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే హ్యూమన్ బీయింగ్స్ లో టీత్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా అరేంజ్ అయి ఉన్నాయి, డిఫరెంట్ షేప్ లో ఉన్నాయి. కాబట్టి దీన్ని ఏమంటున్నారు, హెటిరోడాంట్. నేను ఇంతకుముందే చెప్పినాను, దాన్ని ఏమంటున్నారు, హెటిరోడాంట్. అదే విధంగా హ్యూమన్ బీయింగ్స్ లో టీత్స్ అనేది ఈ విధంగా జా యొక్క లోపలికి ఎంబెడ్ అయి ఉంటాయి, కాబట్టి దట్ ఈస్ థీకోడాంట్. అదే విధంగా హ్యూమన్ బీయింగ్స్ లోపల టీత్స్ అనేటివి కేవలం రెండు సార్లు మాత్రమే వస్తాయి. అందుకోసమే దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అ డైపోడాంట్, డైపోడాంట్. ఇప్పుడు విషయం చూడండి, యాక్చువల్గా దిస్ ఇస్ 32. అయితే విషయం ఏంటి అంటే డెంటల్ ఫార్ములా అనే ఒక కాన్సెప్ట్ ఉంది, లాస్ట్ నెక్స్ట్ వస్తుంది. ఆ డెంటల్ ఫార్ములా ఎట్లా రాస్తారంటే అప్పర్ జాలో హాఫ్ పార్ట్, లోవర్ జాలో హాఫ్ పార్ట్ ని డెంటల్ ఫార్ములాగా రాస్తారు. ఇది యాజ్ ఇట్ ఈస్ గా చూడండి, డెంటల్ ఫార్ములా 2 1 2 3. 2 వచ్చేసేసి ఐసిపిఎం, మళ్ళీ 2 1 2 3 ఐసిపిఎం. ఐఎమ్ బిలాంగ్స్ టు ది సిపిఎం పార్టీ, జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి ఐఎమ్ బిలాంగ్స్ టు ది సిపిఎం పార్టీ. కాబట్టి ఇన్సిజర్స్, కెనెట్స్, ప్రీ మోలర్స్, మోలార్స్ ఈ విధంగా 2 1 2 3 2 1 2 3. ఇవి 8, కింద ఉండే 8 ప్లస్ పైన ఉండే 8 మళ్ళీ 8. ఇవి 8 16, కింద ఉండేవి 16, = 32. ఈ విధంగా డెంటల్ ఫార్ములా రాస్తారు. అయితే ఇది హ్యూమన్ బీయింగ్స్ లో ఉండే డెంటల్ ఫార్ములాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. దానిలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టీత్స్ ఇక్కడ ఎట్లా ఉన్నాయో ఇట్ సైడ్ కూడా అట్లాగే ఉంటాయి. ఓకే మనకు ముందు కనబడే పళ్ళు 4 ఉంటాయి, ఆ 4 ఏంటంటే ఇన్సిజర్స్. ఓకే ఈ ఇన్సిజర్స్ యాక్చువల్గా ఏదైనా మాంసాన్ని ఏదైనా చీల్చడానికి, ఫ్రూట్స్ ను కొరకడానికి యూజ్ అవుతాయి. కెనైన్స్ ముఖ్యంగా మాంసాన్ని చీల్చడానికి కోసమే ఎక్కువగా కెనైన్స్ అనేటివి యూజ్ అవుతాయి. ఇంకా ప్రీ మోలార్స్ అనేటివి నవలడానికి, ఇంకా మోలార్స్ ముఖ్యంగా ఎక్కువగా మెత్తగా చేయడానికి కోసం ఏం చేస్తాయంటే మోలార్స్ అనేది హెల్ప్ చేస్తాయి. ఇవి దీని యొక్క ఫంక్షన్స్. ఓకే ఇప్పుడు ఏంటంటే హ్యూమన్ బీయింగ్స్ లోపల ఇక్కడ ఏంటి అంటే డెంటల్ ఫార్ములా చూసాము, డెంటల్ తర్వాత ఈ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో చూడాలి. హ్యూమన్ బీయింగ్ యొక్క టీత్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం.
ఇప్పుడు చూడండి హ్యూమన్ బీయింగ్ యొక్క టీత్ యొక్క స్ట్రక్చర్ నేను ఇక్కడ ఇది ఒక జా జా యొక్క బోన్ ఈ జా యొక్క బోన్ లోపల విషయం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడికి జా ఉంది ఇదంతా జా జా లోపల మధ్యలో హోల్ ఉంటుంది హోల్ లోపలికి ఏమొస్తుంది టీత్ వస్తుంది ఇప్పుడు మనకు ఒక టీత్ గురించి ఇస్తాను ముందులో ఉన్న కెనైన్ గురించి ఇస్తాం కెనైన్ ఏ విధంగా ఉంటుంది లేదంటే ఇన్సిజర్స్ గురించి ఇస్తాం కెనైన్ చూద్దాం సింపుల్ గా ఉంటుంది ఇప్పుడు కెనైన్ ఏం చేస్తుంది అంటే మధ్య భాగం లోపల ఈ విధంగా మధ్య భాగంలోకి ఏమొస్తుందంటే ఒక కెనైన్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది వచ్చేసి ఈ కెనైన్ చుట్టూ ఒక చిన్న మెంబ్రేన్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది ఆ మెంబ్రేన్ స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా గీస్తాం ఓకే ఈ యొక్క మెంబ్రేన్ స్ట్రక్చర్ ఈ మధ్యలో ఉన్న ఎంటీ స్పేస్ ఏమంటున్నారంటే పల్ప్ అంటున్నారు లేబలింగ్ ఇక్కడ గీస్తున్నాను పల్ప్ ఓకే ఈ పల్ప్ లోకి ఏమొస్తాయంటే నర్వ్స్ అదేవిధంగా బ్లడ్ వెజల్స్ వస్తాయి ఇవేంటి This is called as a blood vessel. దీన్ని ఏమంటున్నారంటే నర్వ్ అంటున్నారు నర్వ్స్ అన్నారు ఓకే ఇప్పుడు ఈ యొక్క ఈ రూట్ ఏదైతే ఉంటుందో ఈ అరేంజ్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటారు అంటే రూట్ అంటారు ఈ రూట్ లోపల ఏముంటుంది అంటే యాక్చువల్గా ఏంటి ఈ నర్వ్స్ బ్లడ్ వెజల్స్ పల్ప్ అనేది అరేంజ్ అయి ఉంటుంది పల్ప్ అంటే ఇక్కడ అంతా ఏముంటుందంటే చిన్న స్మూత్ మజిల్ ఉంటుంది స్మూత్ మజిల్ ఉంటుంది ఇప్పుడు దీనిపైన ఏముంటుందో ఒకసారి చూద్దాం ఇప్పుడు దీనిపైన ఏముంటుందంటే ఒక లేయర్ ఆఫ్ టీత్ కి విధంగా అరేంజ్ చేసి ఒక లేయర్ ఉంటుంది ఈ విధంగా టీత్ కి అరేంజ్ అయిన ఈ లేయర్ ఏమంటున్నారంటే డెంటైన్ అంటున్నారు వాట్ ఇట్ ఈస్ డెంటైన్ ఓకే ఇంకా డెంటైన్ పైన షార్ప్ గా మెరుస్తూ ఉండే ఒక పార్ట్ ఉంటుంది ఆ పార్ట్ ని ఏమంటున్నారంటే ఎనామిల్ ఎనామిల్ అక్కడక్కడ మెరుస్తూ ఉంటుంది పంటి యొక్క అవుట్ సైడ్ మెరిసే భాగాన్ని ఎనామిల్ అంటున్నారు అయితే విషయం ఏంటి అంటే ఈ యొక్క డెంటైన్ కి కింది భాగంలో దవడ లోపలి భాగం ఇదంతా లోపలి భాగం ఇదంతా అవుట్ సైడ్ ఈ యొక్క కింది భాగం లోపల మళ్ళీ ఈ యొక్క బోన్ యొక్క మజిల్ కి బోన్ కి తర్వాత ఈ యొక్క డెంటైన్ కి మధ్యలో ఏముంటుందంటే ఒక స్పెషలైజ్ స్ట్రక్చర్ ఉంటుంది దాన్ని కాల్డ్ యాజ్ అ సిమెంట్ ఆ సిమెంట్ ఏం చేస్తుంది ఇదంతా బోన్ ఇదంతా బోన్ ఈ బోన్ మధ్యలో టీత్ అరేంజ్ అయింది ఈ టీత్ కి ఈ బోన్ కి మధ్యలో ఏముందంటే సిమెంట్ ఉంటుంది ఆ సిమెంట్ ఏంటి అంటే టీత్ ని ఆ బోన్ యొక్క క్యావిటీలో అటాచ్ అయ్యే విధంగా చేస్తుంది ఓకే ఈ దీని తర్వాత ఏంటి అంటే ఇక్కడ మనకు తెలిసిందే అందరికి గమ్స్ అనేవి ఉంటాయి గమ్స్ అంటే చిగుర్లు ఇప్పుడు ఒకసారి చూడండి యాక్చువల్గా అవుట్ సైడ్ ఉండేదాన్ని ఎనామిల్ దానికన్నా కింది ఉండేదాన్ని డెంటైన్ దానికన్నా కింది ఉండేదాన్ని పల్ప్ అంటున్నాము పల్ప్ లోపల బ్లడ్ వెజల్స్ ఉన్నాయి తర్వాత నర్వ్స్ ఉన్నాయి తర్వాత ఈ యొక్క క్యావిటీకి ఓకే హ్యూమన్ బీయింగ్స్ యొక్క జా యొక్క క్యావిటీ లోపల టీత్ అరేంజ్ అయింది కాబట్టి ఆ క్యావిటీకి టీత్ కి మధ్యలో అటాచ్ అయ్యే విధంగా ఏముంటుంది సిమెంట్ ఉంటుంది తర్వాత అవుట్ సైడ్ ఈ యొక్క టీత్ ని యొక్క గమ్స్ ఏం చేస్తాయంటే ఈ యొక్క దీంట్లో అరేంజ్ అయ్యే విధంగా స్ట్రాంగ్ గా ఉండే విధంగా ఈ గమ్స్ అనేవి హెల్ప్ చేస్తూ ఉంటాయి చిగుర్లు ఓకే ఇది యాక్చువల్గా హ్యూమన్ బీయింగ్స్ లో ఉండే టీత్ యొక్క అరేంజ్మెంట్ హ్యూమన్ బీయింగ్ లో ఉండే టీత్ యొక్క అరేంజ్మెంట్ అవుట్ సైడ్ ఉండే ఎనామిల్ ఉంది కదండి ఎనామిల్ అనేది హ్యూమన్ ఎంటైర్ బాడీ లోపల స్ట్రాంగెస్ట్ మెటీరియల్ ఏంటంటే ఎనామిల్ హ్యూమన్ ఎంటైర్ బాడీ లోపల స్ట్రాంగెస్ట్ మెటీరియల్ ఎనామిల్ ఈ ఎనామిల్ పోతే ఏమవుతుందంటే ఈ టీత్స్ అనేటివి పెరుసుగా మారిపోతాయి టీత్స్ కలర్ మారిపోతాయి ఎనామిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకా ఈ పల్ప్ లోపల ఏమున్నాయి చూడండి ఇక్కడ యాక్చువల్గా నేను బాక్సెస్ బాక్సెస్ చేసిన దీస్ ఆర్ ది సెల్ లేయర్స్ ఈ సెల్ ఏంటి అంటే ఒడంటో బ్లాస్ట్ సెల్స్ టీత్ యొక్క డెవలప్మెంట్ ని ఇంక్రీజ్ చేసేది ఏంటంటే ఒడంటో బ్లాస్ట్ సెల్స్ అనేటివి ఈ యొక్క ఒక లేయర్ గా ఉంటాయి ఓకే ఇంకా ఇది మిగతాది మొత్తం కూడా ఏంటి అంటే
ఇది జా యొక్క స్ట్రక్చర్. ఇదంతా కూడా ఏంటి, ఇది ఒక జా, ఇది జా, ఇక్కడ వరకు ఇదంతా జా. ఈ జా లోపల ఏం అరేంజ్ అయింది అంటే టీత్ అనేది మధ్యలోకి అరేంజ్ అయింది, అందుకోసం దీన్ని టీకో డాంట్ అంటారు. ఇది హ్యూమన్ బీయింగ్ లో ఉండే టీత్ యొక్క స్ట్రక్చర్. క్లియరా? ఇది ఇంతకు మించి ఏం అవసరం లేదు. టీత్ స్ట్రక్చర్ గీయండి, గీసిన తర్వాత లోపల భాగం నుంచి రాసుకుంటానండి. పల్ప్ ఉంటుంది, దానిలో నర్వ్స్ ఇవి ఉంటాయి, తర్వాత ఈ లేయర్ ఆఫ్ గ్లాస్ లేయర్ ఉంటుంది, తర్వాత డెండైన్ ఉంటుంది, తర్వాత ఎనామైల్ ఉంటుంది, దీనికి దీనికి మధ్యలో గమ్స్ ఉంది, సిమెంట్ ఉంటుంది, తర్వాత అవుట్ సైడ్ గమ్స్ అనేటువంటి చిగుర్లు అవన్నీ అరేంజ్ అయ్యే విధంగా చేస్తాయి. దీన్ని టీ కోట్ అంట అంటారు, డైకోట్ అంట అంటారు. ఓకే, ఆ విధమైన స్ట్రక్చర్స్ అనేటివి కూడా మొత్తం రాస్తే సరిపోదు. ఓకే, ఇది యాక్చువల్గా ఏంటంటే హ్యూమన్ బీయింగ్ లో ఉండే టీత్ యొక్క స్ట్రక్చర్. ఇంకా లాస్ట్ ఫైనల్ ఏంటి అంటే, మనకు ఆల్రెడీ చెప్పినట్లుగా లాస్ట్ ఉన్న ఆప్షన్ ఏంటి అంటే మనకు డెంటల్ ఫార్ములాస్ ఉన్నాయి. ఇప్పుడు మమ్మేల్స్ కాబట్టి మమ్మేల్స్ అనేది డిఫరెంట్ ఉన్నప్పటికీ కూడా కొన్ని ఇంపార్టెంట్ మమ్మేల్స్ యొక్క డెంటల్ ఫార్ములాస్ రాసుకున్నాం. అవి రాసుకున్నామంటే ఈ క్వశ్చన్ ఇక్కడతో ఎండ్ అవుతుంది. సిఎల్, ఇది యాక్చువల్గా డిఫరెంట్ మమ్మేల్స్ లోపల ఉన్న డెంటల్ ఫార్ములా. ఈ డెంటల్ ఫార్ములాస్ ఫస్ట్ లో హ్యూమన్స్ లో చూద్దాం. హ్యూమన్స్ లో ఆల్రెడీ నేను చెప్పినాను 2 1 2 3 అన్నిటి కూడా కామన్ గా ఉంది. 2 1 2 3, 2 అంటే ఇన్సిజర్స్, కెనైన్స్, ప్రీ మోలార్స్ అండ్ మోలార్స్ పైన కింద, ఎట్లా అనేది నేను హ్యూమన్స్ లో చెప్పినాను, యాజ్ ఇట్ ఈస్ గా అంతే. ఇది ఏంటంటే హాఫ్ పార్ట్ ఆఫ్ ది అప్పర్ జా, హాఫ్ పార్ట్ ఆఫ్ ది లోవర్ జా అనేసి అర్థం. అది మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, ఇది మొత్తం లోవర్ జా కాదు, ఇది మొత్తం అప్పర్ జా కాదు. హాఫ్ పార్ట్ ఆఫ్ ది అప్పర్ జా, హాఫ్ పార్ట్ ఆఫ్ ది లోవర్ జా, ఇవి యాక్చువల్లీ 16 అవుతాయి. ఈ రెండు కౌంట్ చేస్తే 16 × 2. ఇప్పుడు ఇవి చూడండి 8, ఇవి 8, 8 + 8 ఎంత, 16 అవుతుంది. 16 × 2, మిగతా హాఫ్ పార్ట్ ఆఫ్ ది అప్పర్ జా, హాఫ్ పార్ట్ ఆఫ్ ది లోవర్ జా ఉంటుంది కాబట్టి మళ్ళీ × 2 చేస్తే 32 వస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఇస్ గా దేంట్లో అబ్జర్వ్ చేస్తామంటే మంకీలో కూడా మన హ్యూమన్ బీయింగ్స్ లాగానే టీత్ యొక్క అరేంజ్మెంట్ అనేది ఉంటుంది. కమింగ్ టు ది ర్యాట్, ర్యాట్ లోపల చూస్తే చూడండి ఇన్సిజర్స్, కెనైన్స్, ప్రీ మోలార్స్, మోలార్స్ లోపల అప్పర్ జా లోపల ఏముండవు అంటే కెనైన్స్, ప్రీ మోలార్స్ ఉండవు. లోవర్ జా లోపల ఏ ఆప్షన్ ఏంటంటే కెనైన్స్, ప్రీ మోలార్స్ ఉండవు. ఇక్కడ ఇవి 4, ఇవి 4, 4 4, ఇవి 4, ఇవి 4, 4 ఎంత, ఇస్ ఈక్వల్ టు ది 8. 8 + అంటే సేమ్ యాజ్ ఇట్ ఇస్, 8 × 2 ఇస్ ఈక్వల్ టు ది 16 ఆల్రెడీ వచ్చేసింది. కమింగ్ టు ది ర్యాబిట్, ర్యాబిట్ లోపల చూస్తే మన అప్పర్ జా, హాఫ్ అప్పర్ జా చూస్తే కెనైన్స్, ఇన్సిజర్స్, ప్రీ మోలార్స్, మోలార్స్, ఇన్సిజర్స్ అనేటివి ఆబ్సెంట్ అయింటాయి. ఓకే, ముందు పళ్ళు మాత్రమే 4 కనబడుతూ ఉంటాయి. తర్వాత లోపల సైడ్ ఇక అప్పర్ జాలకు వచ్చేసరికి ప్రీ మోలార్స్ 3, మోలార్స్ 3 ఉంటాయి. కానీ కిందికి వచ్చేసరికి ఒకే పన్ను అంటే 2 మాత్రమే ఉంటాయి కదా, పైన మాత్రం 1 2 3 4 ఉంటాయి. మనం అబ్జర్వ్ చేసింటాం ర్యాబిట్ లెవెల్. కానీ దీని పక్కన గ్యాప్ ఉంటుంది, దీని పక్కన గ్యాప్ ఉంటుంది, దీని పక్కన గ్యాప్ ఉంటుంది, దీని పక్కన అంటే 4 పళ్ళ గ్యాప్ ఉంటుంది. తర్వాత ఇక్కడ 3 ఉంటాయి, ఇక్కడ 2 ఉంటాయి, ఇవి 3 ఉంటాయి, ఇవి 3 ఉంటాయి, మొత్తం 2 0 3 3, ఇవి 6 8. ఓకే, 8 + 8 అప్పర్ జా లోవర్ జా ఎంత అవుతాయి, 16. ఇప్పుడు ఇవి 5 6 6 + 6 12 ఎంత అవుతాయి అంటే 28 అవుతాయి. క్లియర్? ఇంకా కౌలో కానీ, షీప్లో కానీ, గోట్లో కానీ, ఓకే, షీప్లో కానీ, కౌలు అంటే ఆవులు, గొర్రెలు, తర్వాత మేకలు, ఇవి ఏవిటిలో కూడా ఇలాంటి అరేంజ్మెంట్ అయి ఉంటుంది. అప్పర్ జా లోపల ముందు వీటికి పళ్ళు అనేవి ఉంటుంది, కానీ లోవర్ జా లోపల ఇక్కడ 3 ఉంటాయి, అంటే లోవర్ జా లోపల 6 ఉంటాయి, అంటే ఇటు సైడ్ 1 2 3, మళ్ళీ 1 2 3. క్లియరా? మనం ఆల్రెడీ చూస్తే మనకు అబ్జర్వ్ ఓపెన్ చేసి చూస్తే దీని పక్కన ఒకటి ఇట్లా పెద్దది ఉంటుంది, మళ్ళీ దీని పెద్దది ఉంటుంది లోవర్ జా. అప్పర్ జాలో మాత్రం ఇది మొత్తం ఎంటీగా ఉంటుంది. తర్వాత ఇక్కడ 3 1 2 3, ఇక్కడ 3 1 2 3, మళ్ళీ దీనికి వచ్చేసరికి సేమ్ యాజ్ 1 2 3 1 2 3. ఈ విధంగా అరేంజ్మెంట్ అనేది అయి ఉంటుంది. ఇప్పుడు ఇవి 6 + 6 12, ఇక్కడ 3 6 7, తర్వాత 3 10, 10 10, 10 + 10 ఇస్ ఈక్వల్ 20, మొత్తం ఎంత, 32. ఇది యాక్చువల్గా ఏంటంటే మేజర్గా ఉండేది, మేజర్గా ఇవే కాదు చాలా ఉన్నాయి, మీకు అవసరం వేరే నోట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మనం కావాల్సింది ఏంటంటే మేజర్ మమ్మేల్స్ కాబట్టి ఈ మేజర్ మమ్మేల్స్ లో ఉన్న డెంటల్ ఫార్ములాస్ రాయాలి. మనకి ఏమి రాలేదు అన్నప్పుడు హ్యూమన్ పెట్టి ఇదే రాయాలి, మంకీ పెట్టి ఇదే రాయాలి.
ఇక్కడ కౌకి ఇదే రాయాలి షీప్ కి ఇదే రాయాలి గోట్ కి ఇదే రాయాలి అప్పుడు 1 2 3 4 5 వస్తాయి అప్పుడు కొద్దిగా క్లారిటీగా ఉంటుంది అంటే ఏమీ రాలేదు అనే దానికన్నా డివైడ్ చేసి రాస్తే కొద్దిగా పేపర్ అనేది ఫిల్ అవుతుంది ఇంకా రాబిట్ రాట్ అనేది కొద్దిగా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఓకే ఇది యాక్చువల్గా ఏంటంటే డెంటల్ ఫార్ములా ఇన్ ది మమ్మీస్ ఓకే ఐ హోప్ ఇదంతా మీకు క్లియర్ గా అర్థమైంది అనేసి అనుకుంటున్నాను మీకు గన అర్థమైంటే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీరు షేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే నా ఛానల్ గ్రోత్ కూడా ఇంక్రీజ్ అవుతుంది థ్యాంక్ యూ